అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జగదీష్ ఆయుర్వేదిక్ ఎండి నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రన్ చేస్తుంటాను ఆయుర్వేదిక్ పంచకర్మ క్లినిక్స్ అనమాట సో ఇప్పుడు మనం ఇంతకుముందు పోయిన వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఎవరైతే నార్మల్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవాలి సెల్ఫ్గా కానీ ఎట్లా వాళ్ళు ట్రీట్మెంట్లోకి ఇన్వాల్వ్ కావాలి అనే దాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తున్నాము సో దాంట్లో ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజెస్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి దృష్టి పెట్టాలి సో దాంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనుకోండి ఎంతవరకు జర్నీ చేస్తుంటారు ఎంతవరకు కూర్చోగలుగుతారు ఎంత ఆఫన్గా మీకు లేచి వెళ్ళడానికి మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి ఫస్ట్ ఇండివిజువల్ ఇప్పుడు స్టూడెంట్స్ అయినా కానీ ఇప్పుడు లాంగ్ జర్నీస్ వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు తర్వాత లాంగ్ టర్మ్ సిట్టింగ్ కూర్చొని కంటిన్యూస్గా గంటలు గంటలు చదివే స్టూడెంట్స్ ఉంటారు క్లాసెస్ వినే స్టూడెంట్స్ ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ఎటువంటి కండిషన్లో మనకి పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది ఎటువంటి సందర్భాలలో మనకి పెయిన్ అనేది వస్తుంది ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఏమవుతుందంటే ఓన్లీ ఆక్యుపేషన్కి సంబంధించి సిట్టింగ్కి సంబంధించి ఓన్లీ జర్నీలు చేస్తేనే పెయిన్ వస్తుందని కాదు ఎట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఒక ఆహారంలో కూడా చేంజెస్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయుర్వేదిక్ అనేది ఇట్స్ నాట్ ఏ సింటమేటిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ అనేది వాతపిత్త కఫాల నుంచి మనకి ఏదైతే డయాగ్నోజ్ అనేది ఏర్పడుతుందో పంచమాబుదాస్ నుంచి వాట్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ దోషాస్ అండ్ పంచమాబుదాస్ తోటి మనం డయాగ్నోజ్ చేస్తాం కాబట్టి సో దీంట్లో ఏమవుతుందంటే మనకు ఆహారము మన లైఫ్ స్టైల్ వర్కింగ్ ఆఫ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇండివిజువల్గా ఆహారం కూడా మీ యొక్క పెయిన్కి మీ యొక్క ప్రాబ్లమ్కి అగ్రివేట్ కావడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటే ఆ ప్రాబ్లం ఇంకా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి అటువంటివి తగ్గించుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వాతాకి సంబంధించిన ఎక్కువ దుంపలు కానివ్వండి అటువంటివి ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి జంక్ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు బాడీ లోపల కొన్ని చేంజెస్ అనేది జరుగుతాయి నార్మల్ డైజెషన్ అనేది ఉండదు అంటే ఫ్రీ డైజెషన్ అనేది జరగదు అనమాట అటువంటి అప్పుడు ఏమవుతుందంటే అంటే వాతం అనేది అగ్రివేట్ అయ్యి మనకి ఎక్కడనైతే స్టిఫ్నెస్ ఉంటుందో అక్కడ ఇంకా ఒక ఇన్వాల్వ్మెంట్ ఇంకొక పది శాతం ఎక్కువయ్యి మీ ప్రాబ్లమ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇది అవుతుంది సో అట్లా ఇంక్రీజ్ కాకుండా మీరు తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే లైఫ్ స్టైల్ అంటే లాంగ్ జర్నీస్ ఉన్నాయనుకోండి కొంచెం తగ్గించుకోవడానికి లేకపోతే ఆ కంఫర్ట్గా జర్నీ చేయడానికి చూడండి ఎట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది ఫుడ్ లోపల కొంచెం జంక్ ఫుడ్ కానివ్వండి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి చూడండి దాంట్లో మీకు జనరల్గా ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ దుంపలు కానివ్వండి పల్లీలు కానివ్వండి అటు గ్రౌండ్నట్స్ కానివ్వండి అటువంటివి ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి అట్లా మీరు కొంచెం అవాయిడ్ చేసుకుంటే మీకు ట్రీట్మెంట్ అనేది ఒక థర్టీ పర్సెంట్ దానిలో ట్రీట్మెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ